ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్ తెలంగాణకు వస్తున్న సందర్భంగా కేసీఆర్ వెళ్ళకపోవడం పైన ప్రోటోకాల్ వార్ నడుస్తుంది ఇది గతంలో కూడా కేసీఆర్ వెళ్ళినప్పుడల్లా ఈ చర్చ జరిగింది భారతీయ జనతా పార్టీ ప్రధానంగా కేసీఆర్ను టార్గెట్ చేస్తూ ప్రధానమంత్రి పట్ల గౌరవం లేదా తెలంగాణ అభివృద్ధి పట్ల సోయి లేదా అంటూ బీజేపీ విమర్శిస్తోంది తమిళనాడులో ఆంధ్రప్రదేశ్లో అక్కడ ముఖ్యమంత్రులు వస్తున్నారు కదా తమిళనాడులోనైతే ముఖ్యమంత్రికి గవర్నర్కు మధ్య ఘర్షణ జరుగుతోంది డీఎంకే ఎంపీలు ముఖ్యమంత్రిని తొలగించ గవర్నర్ను తొలగించాలని ఏకంగా రాష్ట్రపతికి ఫిర్యాదు కూడా చేశారు అయినా ఈ ప్రధానమంత్రి వస్తున్న సందర్భంగా గవర్నరు సీఎం ఒకే పైన ఉంటారు సో అందువల్ల మరి ఆ ముఖ్యమంత్రులకు లేనిది కేసీఆర్కి ఎందుకు అన్నది బీజేపీ వాళ్ళ వాదన న్యాయంగా అయితే ప్రధానమంత్రి వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి ఉంటాడు ఉండాలి కూడా ఎందుకంటే భారత ఫెడరల్ సమాఖ్యలో సమాఖ్య రాజ్యంలో కేంద్రంలో ఒక పార్టీ రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో ఉండటానికి వీలుంది అవకాశం ఉంది సో అది ఇన్ ఇండియాస్ కాన్స్టిట్యూషనల్ స్కీమ్ అది అందువల్ల ఆ కాన్స్టిట్యూషనల్ స్కీమ్ ప్రకారము రెండు రెండు భిన్నమైన పార్టీల ప్రభుత్వాలు కేంద్రంలో రాష్ట్రంలో ఉంటాయి రాజకీయపరమైన విభేదాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ పరంగా వచ్చేటప్పుడు ఆ సంబంధాలు కొనసాగాలి వాస్తవానికి మొదటి టర్మ్లో అలాంటి సంబంధాలే కొనసాగాయి కేసీఆర్కు ప్రైమ్ మినిస్టర్కు టీఆర్ఎస్కు కేంద్రంలో ఉన్న బీజేపీకి మధ్య తర్వాత జరిగిన పరిణామాలు ఆ సంబంధాలు పోయాయి ఆంధ్రప్రదేశ్ తమిళనాడుతో కే తెలంగాణ సీఎం పోల్చడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఒక రకంగా బీజేపీకి ఫ్రెండ్లీ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ప్రతిపక్ష స్పేస్ కోసం బీజేపీ వైసీపీని అప్పుడప్పుడు విమర్శించినప్పటికీ కూడా ప్రధానంగా జాతీయ నాయకత్వంతో జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి దానికి అనేక ఉదాహరణలు మనకు కనబడతాయి ఇప్పటి వరకు రెండు వేల పంతొమ్మిదికి ముందు మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసాన్ని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది తర్వాత ప్రతి విషయంలోనూ విశ్వాసానే ప్రకటిస్తున్నాయి అన్ని వివాదాస్పద చట్టాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చింది సో అందువల్ల ఎక్కడా బీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాల్ని ఒక్క విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించలేదు పైగా ప్రతిపక్షాలకు చెందినటువంటి నాయకుల పైన సిబిఐ ఈడీ ప్రయోగాలు మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి పైన ఆల్రెడీ ఈడీ సిబిఐ కేసులు ఉన్నాయి ఆ కేసులు కూడా ముందుకే లేదు అంటే దాన్ని బట్టి చూస్తుంటే చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డికి జాతీయ బీజేపీ నాయకులకు ఉన్న సంబంధాలు మనకు అర్థమవుతాయి మరో మూడో ఉదాహరణ గవర్నర్ వ్యవహారం మీకు అన్ని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లకు ముఖ్యమంత్రులకు గొడవ నడుస్తుంది కేరళ తమిళనాడు తెలంగాణ ఇలా బెంగాల్ ఢిల్లీ మీరు ఏ రాష్ట్రమని తీసుకొని పంజాబ్ ఎక్కడ ప్రతిపక్షం ఉ అధికారంలో ఉంటే అక్కడ గవర్నర్లతో గొడవ మహారాష్ట్రలో అంతకు ముందున్న ప్రభుత్వంతో గవర్నర్ గొడవ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది ఆ గొడవ పోయింది సో ఇలా దేశవ్యాప్తంగా ఈ ధోరణి చూస్తున్నాం మనం కానీ ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ ప్రతి బిల్లు పైన వివాదాస్పద బిల్లులపై కూడా సంతకాలు పెడుతున్నారు ఎక్కడా అభ్యంతరం చెప్పడం లేదు ఎక్కడా చిన్న ఘర్షణ కూడా లేదు ఇది ఏది అనుకో అదేదో గవర్నర్ వ్యక్తిగతం అనుకో కేంద్రాంతో ఉన్న సంబంధాలకు గవర్నర్ వ్యవహార సరళలు ఒక రిఫ్లెక్షన్ అందువల్ల ఏ రకంగా చూసినా ఆంధ్రప్రదేశ్ వ్యవహారం వేరు ఇక ఇంకొక తేడా కూడా ఉంది తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అసలు రాజకీయ ఉనికి లేదు తమిళనాడులో కూడా పెద్దగా రాజకీయ ఉనికి లేదు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఓటింగే ఏడిఎంకేతో కలిసి అక్కడ కూటమిలో ఉంది తప్ప సొంతగా తమిళనాడులో బీజేపీ డీఎంకేకు ప్రధాన ప్రత్యర్థి కాదు అంటే ఆంధ్రప్రదేశ్లో తమిళనాడులో ఉన్న రాజకీయ భూమిక వేరు ఆంధ్రప్రదేశ్లో తమిళనాడులో కామన్గా ఉన్న రాజకీయ అంశం అక్కడ బీజేపీ అక్కడ అధికారంలో ఉన్న పార్టీకి ప్రధాన ప్రత్యర్థి కాదు ఇక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోనైతే రాజకీయ సంబంధాలు కూడా ఉన్నాయి ఈ రెండు తెలంగాణలో లేవు తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్కు ప్రధాన ప్రత్యర్థిగా దూసుకొస్తోంది రోజు కేసీఆర్ను జైల్లో పెడతాం కేసీఆర్ను గద్ద దించుతాం ఇక ఏ క్షణమైన కేసీఆర్ ప్రభుత్వం పడిపోతుంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు అనేది రాష్ట్ర నుంచి జాతీయ బీజేపీ నాయకుల వరకు రోజు చెప్తున్న మాటలేవి ఆఖరికి ఇటీవల ఫామ్ హౌస్ ఫైల్స్ చూస్తే ఆరోపణ కూడా టీఆర్ఎస్ ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి టీఆర్ఎస్ను చీల్చడానికి బీజేపీ ఎత్తులు వేస్తోంది అని సో ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి వస్తున్నాడు వచ్చినప్పుడు కేసీఆర్ వెళ్ళడం పొలిటికల్ ఎంబరాస్మెంట్గా ఉండడమే కాకుండా ఒక రాజకీయ తప్పుడు సంకేతాన్ని పంపించే అవకాశం ఉన్నదన్నది టీఆర్ఎస్ అనుమానం ఎందుకంటే పైకోమో కొట్లాడుకుంటారు మళ్ళీ కలిసే ఉంటారు ప్రభుత్వము పార్టీ ఈ తేడా రాజ్యాంగంలో ఉన్న మౌలికమైన సున్నితమైన తేడాలు చాలామందికి తెలియకపోవచ్చు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అని సో కాంగ్రెస్ చెప్తున్న గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అని అన్న రేటు బలపడుతుంది ఇక మోడీతో ఉన్న మరో అంశం కూడా ఏంటంటే మోడీ కేంద్ర ప్రభుత్వ సంబంధిత పనులు చేసే సమయంలో కూడా చాలా స్మార్ట్గా తెలివిగా బీజేపీ రాజకీయ ఎజెండాను పెడుతూ ఉంటాడు బీజేపీకి రాజకీయంగా లబ్ధి కలిగే రీతిలో వివరిస్తూ ఉంటాడు ఇది మీరు ఎక్కడికి పోయినా మోడీ చేసే పనిది బీజేపీ నాయకులు చేస్తారు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఎందుకు చేస్తారంటే మరి వాళ్ళ పార్టీ రాజకీయ ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి సో ఆఖరికి జీ ట్వంటీ శిఖరాగ్ర సభకు లోగోలో కూడా అది ప్రభుత్వ కార్యక్రమే కదా అది అంతర్జాతీయ కార్యక్రమం కదా జీ ట్వంటీ లోగోలో కూడా బీజేపీ గుర్తైన కమలము బీజేపీ రంగులు వాడిన ఉదాహరణలు కనబడుతున్నాయి ఇదేంటి అంటే ఇది పద్మము ఇది భారత జాతీయ పుష్పము హిందూకు చాలా పూజనీయమైన పుష్పము అని ఆర్గ్యుమెంట్ కూడా చెప్తారు సో ఈ రకంగా గవర్నమెంటు పార్టీ పొలిటికల్ అటువంటి ప్రయోజనాల మధ్య తేడా చూపనటువంటి స్వభావం వాడింది అందువల్ల కేసీఆర్కి ఇక్కడ బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా దూసుకొస్తుంటే బీజేపీ జా ఎజెండాకు తోడ్పడగలిగేటువంటి రీతిలో ప్రభుత్వ కార్యక్రమం నడిపితే దాంట్లో కేసీఆర్ వెళ్ళి ఏ రకంగా తోడ్పాటిస్తారన్నది మరో క్వశ్చన్ అందువల్ల న్యాయం నార్మల్గా అయితే ప్రధానమంత్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ఇవ్వాలి కానీ మన అవునన్నా కాదన్నా ప్రధానమంత్రి అటు ముఖ్యమంత్రికి కూడా రాజకీయ ప్రతినిధులే దే ఆర్ పొలిటికల్ పీపుల్ సో పొలిటికల్ పీపుల్ పొలిటికల్ వ్యాక్యూంలో పనిచేయరు పొలిటికల్ వ్యాక్ పీపుల్ రాజకీయ నిర్మానుష్యలో పనిచేయరు సో మన రాజకీయ నేపథ్యం లేకుండా పనిచేయరు సందర్భం లేకుండా పనిచేయరు పొలిటికల్ పీపుల్ అనివార్యంగా పొలిటికల్ కాంటెక్స్ట్లోనే పనిచేస్తారు